శాస్త్రాల లోపల సూచించడం జరిగింది. అలా మనము వారాహి అమ్మవారి విషయానికి వస్తే వారాహి అమ్మవారి యొక్క తత్వము గాని రంగు గాని ఎలాగా ఉంటుంది అంటే ఏవైతే మేఘం ఉంటుందో ఆకాశంలోని మేఘం ఏదైతే ఉంటుందో నల్లని వర్ణము మేఘముతో కూడుకున్నటువంటి వర్ణము రంగు ఎలాంటి రంగు అయితే ఉంటుందో వారాహి అమ్మవారి యొక్క రంగు కూడా అలాంటి రంగును పోలి ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకించి పసుపు మరియు బంగారు వర్ణాన్ని అమ్మవారు ఇష్టపడతారు. ఇప్పుడు ఏదైతే రథాన్ని అందులో సూచించారో ఇంతకు ముందే నేను ప్రస్తావించాను, సృష్టిలో ఉన్న రంగులన్నీ అమ్మవారివే, కాబట్టి ఇది అమ్మవారి రంగు కాదు, కాకూడదు, కాలేదు అని చెప్పడానికి ఉండదు. ప్రత్యేకించి నల్లని మేఘ వర్ణాన్ని అమ్మవారు ఎక్కువగా ఇష్టపడుతుంది, అమ్మవారు ఆ రూపంలోనే ఉంటుంది అన్నమాట. సో ఈ పేరు బలమైతే ఉంది అందులో, ఇది నిర్వివాదాంశము. దీని ఈ ఈ పేరు యొక్క బలము ఎంత అనేటటువంటి చర్చించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే త్రిలోకాలను సృష్టి స్థితి లయలు చేసేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే శక్తి అంశను ప్రసాదించేటటువంటి అమ్మవారు ఏదైతే ఉన్నదో, అమ్మవారు తన సేనాధిపతిగా నియమించుకున్నటువంటి అమ్మవారి యొక్క అంశ వారాహి కాబట్టి, స్వయంగా అమ్మవారే కాబట్టి ఈ వారాహి అనే పదం యొక్క శక్తి అంతా ఇంత ఎంత అనేటటువంటిది చర్చించడం కూడా అంత సభమైనటువంటి విషయం కాదు. ఇది మన చర్చకు అందనటువంటి శక్తివంతమైనటువంటి పదము. ఈ శక్తిని వర్ణించడం కానీ, ఆ శక్తిని పట్టుకోవడం కానీ, ఆ శక్తి వెనక పరిగెత్తడం కానీ మానవ మాత్రులకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు, మనము ఆధ్యాత్మికంగా కనుక చూసినట్టయితే. కాబట్టి అది గొప్ప పదము, దానికి ఎంతో శక్తి ఉన్నది, ఒక గొప్పమైన సాక్షాత్తు అమ్మవారుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన పురాణాల లోపల మనకు రథాలు ఆయుధాలు వీటికి సంబంధించి చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి ఆయుధానికి కూడా పేర్లు ఉన్నాయి మనకు పురాణ కాలం అంటే. ఈరోజు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వాహనం నిర్మాణం చేసి దానికి ఓ పేరు పెట్టారు అంటే ఇదేదో కొత్త పోకడా అని అనుకుంటే పొరపాటు అవుతుంది. మన శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, మన సాంప్రదాయంలోనే ఇది ఏమిటి ఉన్నది. శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉపయోగించే శంఖుకు ఒక పేరున్నది, పాంచజన్యం అని పిలుస్తారు. ధర్మరాజు వాడే శంఖానికి అనంత విజయం అని పిలుస్తారు, భీముడు వాడే శంఖానికి పౌండ్రికం అని పిలుస్తారు, అర్జునుడు వాడే శంఖానికి దేవదత్తం అని పిలుస్తారు, నకులుడు వాడే శంఖానికి నఘోషం అని పిలుస్తారు, సహదేవుడు వాడే శంఖానికి మణిపుష్పం అని పిలుస్తారు. అట్లా శ్రీకృష్ణుడి ఉపయోగించేటటువంటి చక్రం ఏదైతే ఉందో దానికి సుదర్శనం అనే పేరున్నది. తర్వాత శ్రీకృష్ణుడు వాడే గదకు కౌమోదకి అనే పేరున్నది. శ్రీకృష్ణుడి యొక్క ధనస్సు పేరు శార్ఘ అనేటటువంటిది, ఖడ్గానికి నందకం అనేటటువంటిది. కాబట్టి మన పురాణాల్లో, వేదాల్లో వాహనాలు గాని ఆయుధాలు గాని వాటి అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు ముందు నుంచి కూడా ఉన్నది. కాబట్టి ఆ యొక్క మార్గంలోనే ఈరోజు వారి వాహనానికి వారాహి అనేటటువంటి పేరు పెట్టడం అనేది